మధ్యప్రదేశ్లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. తలకు గాయమై ఆసుపత్రికి వచ్చిన మహిళకు కండోమ్ కవర్తో కట్టుకట్టిన ఘటన మురేనా జిల్లాలో జరిగింది. ఆసుపత్రి సిబ్బంది కట్టుకట్టినప్పటికీ రక్తం అదుపులోకి రాకపోవడంతో ఆమెను జిల్లా ఆసుపత్రికి తరలించారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అక్కడ ఆమె కట్టును విప్పిన వైద్యులు కండోమ్ ప్యాక్ చూసి విస్తుపోయారు. దరంగఢ్ గ్రామానికి చెందిన 70 ఏళ్ల రేష్మాబాయి తలకు ప్రమాదవశాత్తు గాయమైంది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే పోర్సా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడి సిబ్బంది ఆమె గాయానికి కట్టుకట్టారు. అయినప్పటికీ రక్తస్రావం ఆగకపోవడంతో ఆమెను జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన అక్కడి వైద్యులు కుట్టు వేసేందుకు కట్టు విప్పారు. గాయంపై కనిపించిన కండోమ్ ప్యాక్ చూసి షాక్ అయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో అధికారులు స్పందించారు. బాధిత మహిళ ఆసుపత్రికి వచ్చిన సమయంలో డాక్టర్ ధర్మేంద్ర రాజ్పుత్ వార్డ్ బాయ్ ఎమర్జెన్సీ విధుల్లో ఉన్నట్టు తెలిపారు. పోర్సా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ డ్రెస్సర్ ను సస్పెండ్ చేసినట్టు వెల్లడించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్టు తెలిపారు.